అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 1981లో చెన్నైలో జరిగినటువంటి మహాసభల్లో మన ఆశయాలను, కర్తవ్యాలను, నిబంధనలను రూపొందించుకోవటం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు మహిళల హక్కుల కోసం నిరంతరం పనిచేసినటువంటి సంఘం ఏంటిది అని సగర్వంగా చెప్పుకునే సంఘం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అని మనం సగర్వంగా భావించవచ్చు. ఎందుకంటే ఆసియా హక్కు చట్టం సాధించుకున్నాం, పోరాటం చేసి సమాన పనికి సమాన వేతనం, పని ప్రదేశాలలో మహిళలు లైంగికంగా వేధింపులకు గురవుతూ ఉన్నారు, ఈ చట్టాన్ని తీసుకురావాలని 15 సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితంగా లైంగిక వేధింపుల చట్టాన్ని సాధించుకున్నాం. 498A చట్టం, నిర్భయ చట్టం, ఇట్లా అనేక చట్టాలు పోరాటాలు చేస్తేనే మనం సాధించుకున్నాం. ఆ పోరాటం ఎవరు చేశారు? అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేసి సాధించుకున్నాం. అందుకే మన సంఘం అంటే ఎక్కడి పోయినా మన యొక్క ప్రతిష్ట, మన సంఘం ఉనికి మనం ఆ రకంగా కాపాడుకుంటున్నాం. కానీ ఆనాటి నుండి ఇప్పటి వరకు మనం పోరాటాలు చేస్తూ ఉన్నాం. మహిళల పైన వివక్షత పోవాలి, మహిళలు అంటరాంతనానికి గురవుతూ ఉన్నారు, మహిళల పట్ల వివక్షత కొనసాగుతూ ఉంది, మహిళలు అన్ని రంగాలలో కుటుంబ పరంగా, సమాజ పరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ విద్యలో కానీ, వైద్యంలో కానీ, క్రీడల్లో కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ, రాజకీయాల్లో కానీ తన కంటు తన కాళ్ళ మీద నిలబడుతూ ప్రతిష్ట ఏంటిదో ప్రపంచానికి చాటుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా మహిళల పైన వివక్షత, వేధింపులు గురవుతూ ఉన్నాం. ఎందుకు జరుగుతూ ఉన్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ప్రభుత్వ విధానాల మటుకు మనం చెప్పినటువంటి దాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఏంటి మనం చెప్పాము అనుకున్నప్పుడు, మహిళల పైన వేధింపులు జరుగుతూ ఉన్నాయి, దీనికి ప్రధానంగా కారణం మద్యము, మాదక ద్రవ్యాలు. సెల్ ఫోన్లో దాదాపు 250 పోర్నో సైట్లు ఉంటాయి, అవన్నీ నిషేధించాలి. మరోపక్క చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఐద్వా మహిళా సంఘం అనేక సార్లు ప్రభుత్వాలకు మెమోరండం రూపకంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వాలు మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకుంటున్నారు. దానితోటి ఇవాళ మహిళల పైన ఏ దాడి జరిగినా చూడండి, ఐద్వా మహిళా సంఘం ఎక్కడ ఎవరికి మహిళల పైన అత్యాచారం జరిగినా, లైంగికంగా వారిని ఇబ్బందులు పెడుతున్నా కానీ అక్కడ పోయి అవునా కాదా అని తెలుసుకునే సంఘం ఏదైనా ఉందంటే ఐద్వా మహిళా సంఘమే. ఏ తెలుసుకున్నా మద్యం తీసుకున్న తర్వాతనే మహిళల పైన జరుగుతున్నాయని ఘటనలు చెప్తున్నారు. నల్గొండలో 55 సంవత్సరాలు అమ్మ, ఆమె రోజు మధ్యాహ్నం అంటే ఒక షాప్ పెట్టుకొని ప్రొద్దున్నే పోయి మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 3:30కి ఆ షాపు పోతుందంట. మధ్యాహ్నము రెస్ట్ తీసుకొని షాప్ దగ్గరికి వెళ్దామని వెళ్తుంటే ఆ అమ్మాయి ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నారు, మాదక ద్రవ్యాలు తీసుకొని. అసలుకి ఏం వాళ్ళకి ఏమి మైండ్ పనిచేయట్లే, ఈ తాళము రావట్లేదు పెద్దమ్మ తీయని అన్నారంట. ఆమె తాళము ఎందుకు రాదు నాన్న, తాళం ఎందుకు రాదు మీకు అనుకుంటా తీసిందంట. తీసి వెంటనే ఆమెని లోపలికి లాక్కపోయి అత్యాచారం చేసి, ఇంట్లో రోకల్ బండ ఉంటే ఆ రోకల్ బండ తీసుకొని కొట్టి చంపేసిండ్రు. వాళ్ళకి ఏమి దోషం లేదు, ఇక 2 తలకాయలు పట్టుకొని ఇద్దరు అక్కడే కూర్చున్నారు. తీరా పోలీసు వాళ్ళు పోయేదాకా కూడా అక్కడే కూర్చున్నారు. ఏంటి అంటే మాదక ద్రవ్యాలు తీసుకున్నారు, వాళ్ళకి ఏమి తెలియక మత్తులో చేసిండ్రు. ఎక్కడ ఏ ఘటన చూసినా కానీ మద్యమో లేకపోతే మాదక ద్రవ్యాల ద్వారానో తీసుకున్న తర్వాత వాళ్లకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇవాళ చిన్న పిల్లల కాంచి మొదలు పెడితే 60 సంవత్సరాల కానుంచి ఇవాళ అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో మార్పు తీసుకురావాలి అని ఎన్నిసార్లు చెప్పినా కానీ వినని పరిస్థితి ఉంది. హత్రాస్ ఘటన ఇప్పుడే జ్యోతక చెప్పారు. హత్రాస్ ఘటన ఏమైంది, పొలంలో పనికి పోయింది అమ్మాయి, పొలంలో పనికి పోతే అమ్మాయిని అత్యాచారం చేసి
పక్కటెమ్మలకు ఇరగొట్టి నాలుక కోసి అక్కడ వేసిపోతే ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి వారం రోజుల తర్వాత చనిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయిని అమ్మాయిని కవర్ చేయడానికి కప్పనని అతను జర్నలిస్ట్ పోతే అతని మీద కేసులు పెట్టింది. ఎవరు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మోడీ గారి హయాంలో పెట్టి 2 రోజులు జైలుకు పంపించేశారు. 2 సంవత్సరాలు రైతు ఉద్యమాలకు మద్దతు తెలియజేసినటువంటి సామాజిక కార్యకర్త దిశ రవి, ఆమెను కూడా వేధింపులకు గురి చేశారు. రైతు ఉద్యమాలకు సపోర్ట్ చేసినటువంటి అట్లాగే పేపర్లో వాళ్ళ ఉద్యమాలకు సంబంధించినటువంటి రాస్తే పేపర్లో కూడా సంపాదకుడు న్యూస్ క్లిక్ ఎడిటర్ సంపాదకుడు ప్రవీణ్ పుర్కాయస్తన్ కూడా దేశద్రోహం కేసులు పెట్టి ఇరికిచ్చేశారు. ఇట్లా ఈ మద్యం మీద జరుగుతున్నటువంటి విషయాల మీద చెప్తే ఏం మాట్లాడారు? ఇది అన్యాయము అని చెప్తున్నటువంటి వాళ్ళ మీద మటుకు కేసులు పెట్టి రాజద్రోహం కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు. ఎందుకంటే మనందరం ఆలోచించాలి, అత్రాస్ ఘటన కావచ్చు, కత్వా ఘటన కావచ్చు, ఉన్నావో ఘటన కావచ్చు, జర్నలిస్టులు మూఢనమ్మకాలపై ఇలా ప్రభుత్వాలు మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా విధానాలు ఉంటున్నాయని మాట్లాడినటువంటి గౌరీ లంకేష్ జర్నలిస్ట్ మహిళ పైన కూడా దాడి చేసి చంపేశారు. అభ్యుదయవాదులు కవులు కళాకారుల పైన కూడా దాడి చేస్తున్నారు. దబోల్కర్ పన్సారే వీళ్ళందరూ కూడా మూఢనమ్మకాల మీద వాళ్ళు ప్రభుత్వ విధానాలు ఇట్లున్నాయని రాసినందుకు కూడా వాళ్ళని చంపేశారు. కానీ మహిళల పట్ల దాడులు జరుగుతున్నాయి, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. ఎవరు కూడా ఏమి మాట్లా అత్రాస్ ఘటన కావచ్చు, బిల్కిస్ బాను ఘటన కావచ్చు, రెజల్ల ఘటన కావచ్చు, మణిపూర్ ఘటన కావచ్చు, మోడీ ఏమి మాట్లాడాడు? మోడీ గారు ఏం మాట్లాడాడు? మహిళాభివృద్ధి మాధ్యేయం, మహిళా సాధికారిత మాధ్యేయం అని మాట్లాడతాడు. కానీ మణిపూర్ ఎంత ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తూ తీసుకెళ్తే కనీసం దాని మీద పార్లమెంట్లో ఏం మాట్లాడలేదు, అమ్మాయికి న్యాయం చేస్తే కూడా మాట్లాడలేదు. బెల్కిస్ బాను విషయంలో కూడా అంతే, 15 ఆగస్టులో జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడంటే మహిళలు ఇవాళ చాలా అనేక రంగాల్లో ముందుకు పోతా ఉన్నారు, ఒక మహిళ 10 మంది పురుషులతో సమానము, ఒక మహిళకు అన్యాయం జరిగితే నాలో ఉన్నటువంటి బాధను భారత పౌరులైనటువంటి మీ ముందే పంచుకుంటానని చెప్పాడు. కానీ సాయంత్రం అయ్యేసరికి బెల్కిస్ బానుని అంతకుముందే ఆమెని కడుపులో ఉన్నటువంటి 5 నెలల గర్భవతి ఆమె, ఆమెను అత్యాచారం చేశారు, ఆ పిల్లని అత్యాచారం చేశారు, కుటుంబ సభ్యులు చేశారు, వాళ్ళందరిని చంపేశారు. ఏమి బతికి కేసు పెడితే బెల్కిస్ బాను కేసు పెడితే వాళ్ళ మీద శిక్ష పడితే వాళ్ళు విడుదల చేశారు. అదే రోజు సాయంత్రం విడుదల చేస్తే కనీసం ఏం మాట్లాడలేదు. అసలు అత్యాచారం చేసిన వాళ్ళని క్షమాభిక్ష అనే పేరుతో విడుదల చేయొద్దని ఐద్వా మహిళా సంఘంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంఘం ఏంటంటే ఐద్వా సంఘం. మన ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు సుభాష్ నాలి గారు పిల్లేశారు, బయటికి వాళ్ళని విడుదల చేశారు, వెంటనే వాళ్ళని మళ్ళీ అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారని చేస్తే ఆ కేసు గెలిచాం, మళ్ళీ తిరిగి వాళ్ళని జైలుకు పంపించారనేది కోర్టు తీర్పిచ్చింది. అది ఐద్వా మహిళా సంఘం యొక్క ఘనత అంటే. అట్లా అనేక రంగాల్లో ఇలా మహిళలు ముందుకు పోతున్నా అనేక రూపాలలో దాడి జరుగుతూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే ప్రతి గంటకి ఏదో ఒక రూపకంగా మహిళ పైన 50,000 మంది మహిళల పైన ఇవాళ దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వాలు ఏం చేయాలి? సమాజంలో భాగం మహిళలు ఉన్నాము, కానీ మహిళల భద్రత కల్పించే విధంగా విధానాలు రూపొందించాలి. ఆ విధానాలు రూపొందించాలంటే మళ్ళీ ఎవరు ఫైట్ చేయాలి? మనము. మనమందరం గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం చేయాల్సినటువంటి నాయకత్వం మనందరం కూడా. అందుకే ఈ మహాసభలలో ఏం మాట్లాడబోతా ఉన్నామంటే ముఖ్యంగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి,
చాలా రేట్లు. ఆహార అంటే మనం తినేటటువంటి బియ్యం కావచ్చు, పప్పులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, సమస్త వస్తువుల ధరలు విపరీతంగా పెరగటం వల్ల ఇవాళ కనీసం సరియైన తిండి తినకలేకపోతా ఉన్న మహిళలం రక్తహీనత 55% రక్తహీనత ఉంటుంది. మన పుట్టేటంటే అంటే గర్భిణీ స్త్రీలు సరియైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల ఇవాళ పిల్లలు పుట్టిన తర్వాత 0 to 5 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరు, బరువు తగ్గ ఎత్తుకు లేరని ప్రభుత్వాలు ఎక్కలు చెప్తా ఉంటాయి. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నవి మరి ఎవరు అడగాలి? మనమే కదా, మనమే అడగాలి. ఇవన్నీ అడగాలంటే మనకు ఎక్కడ ప్లేస్ కావాలి? మనకు విధాన నిర్ణయాలలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి. కల్పించాలని పోరాటం చేసిన ఫలితంగా ఒక చట్టం తీసుకొచ్చారు, దాని పేరు మంచిగా పెట్టారు, నారీ శక్తి వందన్ అభినయన్ అని పేరు తీసుకొచ్చి చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ అమలు ఏది? అమలు మాత్రం తర్వాత అని మాట్లాడుతున్నారు. అసలు జనగణన చేయమంటే చేయట్లేరు. జనగణన చేసిన తర్వాత అమలు చేయాలంటే జనగణన 5 సంవత్సరాలు పడుతుంది, దాని మొత్తం లెక్కలు తీసేసరికి 5 సంవత్సరాలు పడుతుంది. మొత్తం వాళ్ళు అమలు చేయాలంటే మళ్ళీ దాదాపు 10-15 సంవత్సరాలు పడుతుంది. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మేమేం చెప్తున్నాం, వెంటనే అమలు చేయాలి. అమలు చేసి మహిళకు విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించాలి. కల్పించినప్పుడే వీళ్ళ ఆహార భద్రత గురవుతా ఉన్నారు, పేదరికం పెరిగిపోతా ఉంది, దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతా ఉంది, ఆర్థిక అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి, మహిళపైన లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడటానికి ప్రధానమైన చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్స్ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పోరాటం చేస్తుంది. అందుకే మనం కింది దాకా తీసుకుపోవాలి. అవసరమైతే ఐక్య ఉద్యమాలు కూడా రూపొందించి ఆ పోరాటాల్లో ఉద్యమంలో మహిళలందరినీ భాగస్వామ్యం చేసే విధంగా మన పోరాటాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు మొత్తం బీజేపీ ప్రభుత్వం గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాల వైపు మనం తిప్పుతా ఉన్నది, మూఢ నమ్మకాల వైపు తిప్పుతా ఉంది. మనమేం చేయాలి? మనకు ఆహార భద్రత కల్పించాలి, ధరలు తగ్గించాలి, మహిళలకు భద్రత కల్పించాలి, మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు అరికట్టాలి, ఉపాధి కల్పించాలి, గ్రామాన కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అని మనం నినదించాలి. మన పోరాటాలను ఆ రకంగా రూపొందించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. జస్టిస్ పునే గారు కమిషన్ సిఫారసులో ఏం చెప్పాడో తెలుసా? ఆయన ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవంగా రూపొందించాలి, మహిళలపైన వేధింపులు జరుగుతూ ఉన్నాయి, అంటరానితనానికి గురవుతూ ఉన్నారు, లింగ వివక్షత గురవుతూ ఉన్నారు, కాబట్టి ప్రతి నెలలో ఒకరోజు పౌర హక్కుల దినోత్సవంగా నిర్వహించాలి అంటే ఆ ఒక్కరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా లింగ వివక్ష పైన అంటరాంతరానికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి, అవగాహన కల్పించాలి. కల్పించినప్పుడే ఇవన్నీ తగ్గటానికి అవకాశం ఉంటాయని జస్టిస్ పునే కమిషన్ సిఫారసులో స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే నిన్నగాక మొన్న షాద్నగర్ లో అంటే 1978లో రమీజాబీ మీద సామూహిక అత్యాచారం జరిగింది, నల్గొండ జిల్లాలో మరియమ్మ మీద అట్లనే దళిత మహిళ ఆమె మీద దాడి చేశారు. నిన్నగా ఈ మధ్యన వారం రోజుల క్రితం షాద్నగర్ లో ఒక దళిత మహిళ దొంగతనం చేసిందని కేసు పెట్టి ఇష్టానుసారంగా బూటకాలతో తన్నారు. ఎక్కడి అన్యాయం ఇది? మన అందరం ఎదిరించొద్దా? అట్లాంటి మహిళల పట్ల ఎవరు పోరాటం చేస్తా ఉన్నారు? ఎవరంటున్నారంటే హైదరాబాద్ మహిళా సంఘం. ఆ రకంగా మన అందరం కూడా ఐక్యంగా ఇక్కడ ఏ సమస్య వచ్చినా మనం ఉండాలి, ఆ సమస్య పరిష్కరించే విధంగా. ఇప్పటికే అనేక మంది చాలా మంది మన గురించి హైదరాబాద్ గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకు చర్చించుకుంటున్నారంటే నల్గొండలో ఇస్మాతునిస అని ముస్లిం అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా పేద కుటుంబంలో అమ్మాయి, చాపత్త పొట్లాలు అమ్ముకుంటుంటే ఒక అతను పిలిచి అత్యాచారం చేసి చంపేసి చేపలు చుట్టి మురికాల్లో వేసేసిండ్రు. వాడు పెద్ద రౌడీ షీటర్, వేసే ఎవ్వరు కూడా రాలే అక్కడికి, భయపడే ఆ రౌడీ షీటర్కి భయపడి ఎవ్వరూ రాలేదు.
మన ఐద్వా మహిళా సంఘం ఒక్క సంఘం పోయి పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాం. వాడిని అరెస్ట్ చేశారా చేయరా? చేయకపోతే నీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని ఆ ముస్లిం మహిళలు రానంటే వాళ్ళ దగ్గర పోయి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరు 100 మంది మహిళలతోటి ఆడ ధర్నా కూర్చుంటే 200 మంది పురుషులు ముస్లిం కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి మనకు సపోర్ట్ గా ఉన్నారు. ఎమ్మటే డిఎస్పి గారు వచ్చి 24 గంటల్లో అరెస్ట్ చేస్తామమ్మా అన్న తర్వాత మనం అక్కడి నుంచి పోయాం. తర్వాత అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఐద్వాన్ పిలిచారు. పిలిచి రేపు ఏం చేయాలని ఐద్వాన్ అడిగారు. అన్ని పార్టీలు మనల్ని పిలిచినాయంటే మన ఐద్వా గొప్పతనం ఏంటి? ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటున్నాం, ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఐద్వా ఉంటున్నాం. కాబట్టి ఏం మాట ఏంటి అని అనుకున్నప్పుడు మొత్తం టౌన్ మొత్తం బంద్ చేయాలా, ఆ కుటుంబానికి ఒక జాగా ఇంటి స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలి, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆ రకంగా మాట్లాడితే ఐదో వాళ్ళు మాట్లాడే చాలా సమంజసంగా ఉన్నాయని చెప్పారు. వెంటనే కలెక్టర్ గారిని కలిసాం. కలిస్తే కలెక్టర్ గారు వెంటనే 100,000 రూపాయలు చెక్ వెంటనే ఇచ్చాడు. వెంటనే 500 గజాలు ఇస్తామని 500 గజాల ఇంటి స్థలం ఇచ్చాడు. అది ఎవరి ఘనత? అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం యొక్క ఘనత. అందుకే మనం ఎక్కడ సమస్యలుంటే అక్కడ ఉండాల. అట్లా ఆ రకంగా భవిష్యత్తులో ఇంకా అనేక సమస్యల విశ్వలయంలో చిక్కుకుపోయేటటువంటి విధానాలు తీసుకొస్తా ఉన్నారు. గుళ్ళు గోపురాలు పూజల వైపు మళ్లిస్తే మనం ప్రశ్నించలేము, మహిళల చైతన్యం అయితే ప్రశ్నిస్తారని ఆ రకంగా ఇవాళ బీజేపీ విధానాలు తీసుకొస్తా ఉన్నారు. పాఠ్యాంశాల్లో చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరూ తీసేస్తా ఉన్నారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం తీసేశారు. భగత్ సింగ్ గాని అనేక మంది చరిత్రలు కలిగినటువంటి వాళ్ళందరినీ పాఠ్యాంశాల్లో తీసేసి ఇవాళ మనుస్మృతిని తీసుకొచ్చేటటువంటి విధానాలు తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. మనుస్మృతి అంటే మనకు తెలుసు, అనేక సంవత్సరాలు మనం పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కులు మొత్తం కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఉంటాయి. మహిళలారా మనం ఆలోచించాలి. మళ్ళీ మనకు ఆ రోజులో చదువు అవసరం లేదంటే, చదువు కావాలే స్త్రీకి, చదువుకుంటేనే ప్రశ్నించగలుగుతుంది, తన కాళ్ళ మీద నిలబడి అభివృద్ధి కావలుగుతుందని మనం ఏదైతే చెప్పుకున్నామో మళ్ళీ ఇవాళ బీజేపీ విధానాలు మహిళ యొక్క ప్రాథమిక బాధ్యత ఏంటంటే కుటుంబం అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంట్లో వండాలి పెట్టాలి ఇంట్లోనే ఉండాలి అనే విధానాలు తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా మనం రాబోయే కాలంలో మనం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది.